విశాఖలో 2,000 నోట్ల మార్పిడి ముఠా వద్ద డబ్బు కాజేసిన ఏఆర్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత సహా మరో ఇద్దరు హోంగార్డులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్రాంత నావల్ అధికారులు కొల్లి శ్రీను, శ్రీధర్ తమ వద్ద ఉన్న 2,000 రూపాయల నోట్లు మార్చుకునేందుకు సూరిబాబు అనే మధ్యవర్తిని ఆశ్రయించారు. 90 లక్షల విలువైన 500 రూపాయల నోట్లు ఇస్తే 1,00,000 రూపాయల విలువైన 2,000 రూపాయల నోట్లు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అయితే నగదు మార్పిడిలో ఇబ్బంది రాకుండా ఉండేందుకు సూరిబాబు ఏఆర్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత వద్ద హోంగార్డులుగా పనిచేస్తున్న హోంగార్డులు శ్యామ్ సుందర్, శ్రీనును ఆశ్రయించారు. ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. హోంగార్డులు సూరిబాబునే బెదిరించి 10 లక్షల ఒప్పందాన్ని 20 లక్షలకు తీసుకెళ్లారు. ఆ 20 లక్షలను ఏఆర్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత సహా అందరూ పంచుకున్నారు. విషయం తెలుసుకున్న కొల్లి శ్రీను, శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీళ్ళకు హెల్ప్ చేసి ఈ 10 లాక్స్ ప్రాఫిట్ ఇప్పిస్తానని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆర్ఐ, హోంగార్డ్స్ స్వర్ణలత, డ్రైవర్స్ హేమ సుందర్ అలియాస్ మెహర్, శ్రీను ఇద్దరు వచ్చి ఆర్ఐ హోంగార్డ్స్ కు చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఒక డీల్ ఉంది, దీన్ని డీల్ చేసి సెటిల్ చేయాల్సి ఉంటుంది. రెడ్ అవెన్యూ కార్ లో వాళ్ళు క్యాష్ తీసుకుని 90 లక్షలు క్యాష్ తీసుకుని రావడం జరిగింది. సీతమ్మ ధార ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర 6 o'clock ఆ టైంలో వస్తే సూరి కార్ ఎక్కి చెక్ చేసుకోవడం జరిగింది. అమౌంట్ ఉందా లేదా, ఆర్ఐ హోంగార్డ్ దగ్గర పనిచేస్తున్న శ్రీను హేమ సుందర్ ఇతను డ్రైవర్, ఇతను ఆ కార్ లోకి ఎక్కి కొద్దిగా థ్రెటన్ చేసినట్లుగా బిహేవ్ చేసి ఆ సూర్యుని కొట్టడం జరుగుతుంది. అనవసరంగా స్లాప్ చేయడం, ఇవన్నీ కూడా అన్అకౌంటెడ్ మనీ టాస్క్ ఫోర్స్ కానీ లేకపోతే ఏదైనా వేరే ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ కానీ అప్పచెప్తే మొత్తం అమౌంట్ అంతా కూడా మొత్తం సీజ్ అయిపోతుంది అని భయపెట్టించడం జరుగుతుంది. ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వీరి దగ్గర అవాక్ అవుతారు. ఏంటి, ఏం జరుగుతుంది, మనం ఏదో మనీ మార్చుకోవాలని వచ్చినాము, దీంట్లో మళ్ళీ పోలీసు రావడం ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నారు అది అంటున్నారని చెప్పి వాళ్ళు అవాక్ అవుతారు. సో మెహర్ అన్నవాడు పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, బొలెరో వెహికల్ ఉంది. సో మేడం తెలిసిందంటే దీనికి ఇబ్బంది పడతారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ మెహర్ ఎవరైతే హేమసుందర్ ఉన్నాడో ఆ బండిలో ఉన్న బొలెరోలో ఉన్న సీనుతో కన్స్టెంట్ కంటిన్యూస్ టచ్ లో ఉండడం జరిగింది. మేడం చాలా సీరియస్, తర్వాత అప్పచెప్తే ఇబ్బంది అని చెప్పేసి సో ఇద్దరు నెగోషియేషన్స్ కు మేడం ఆపండి, మేము మాట్లాడుకుంటాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. పోలీస్ శ్రీనివాస్ బండి తన బండి దిగి బొలెరో వెహికల్ ఎక్కి అక్కడ నెగోషియేషన్స్ చేస్తారు. మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నాడో సూరి, అతని మధ్యలో గొడవ కూడా జరుగుతుంది వీళ్ళకు. సో అతను నాకు డబ్బు కావాలా, ఎక్కువ కావాలంటే 1 lakh ఇమ్మని చెప్పి చెప్తారు. సో ఒప్పుకోకపోతే 5 lakhs ఇమ్మని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆర్ఐ హోంగార్డ్స్ కూడా ఒక 5 lakhs ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో హోంగార్డ్ సీనియర్ ఎవరైతే ఉన్నాడో వాడు 2 lakhs తీసుకోవడం జరుగుతుంది. ఈ తర్వాత పీసీ ఎవరైతే ఉన్నాడో అతనికి 10,000 ఇవ్వడం జరుగుతుంది. ఇవంతా కూడా ఆధ్వర్యంలో ఆర్ఐ హోంగార్డ్స్ ఆధ్వర్యంలో పంపకం జరుగుతుంది. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ బట్టి ఆమె A4 కింద వస్తుంది. 100% కరెక్ట్ అండి, మీరు చెప్పింది ఎక్కడ కూడా నేను కూడా రిఫ్యూ చేశాను బిఫోర్ కమింగ్ టు దిస్ పాయింట్. రికార్డెడ్ ఏం లేదు, రికార్డెడ్ ఉంటే నేను ముందు ఫ్యాక్ట్స్ అని పెడతాను.